బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికీ తెలిసిందే. మూగజీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తోంది. లాక్డౌన్లోనూ వీధి కుక్కలు పావురాల కోసం ప్రతిరోజు ఆహారం అందించేది. అంతేకాదు జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా పలు అవగాహన కార్యక్రమాలను పాల్గొంటూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మి తెలంగాణ మంత్రి కేటీఆర్ను ఓ విషయంపై విజ్ఞాపన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో శునకాలకు ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారంటూ దీనికి ఏదైనా పరిష్కారం చర్యలు తీసుకోవాలని ఆమె కేటీఆర్ను కోరింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. గత కొంతకాలంగా హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత చేయవలసిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే విడిచిపెడుతున్నారు. అయితే అలాంటి శునకాల ఫోటోలను వివరాలతో సహా సేవ్ యానిమల్స్ ఇండియా అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు 2000 పైగా శునకాలను ఆపరేషన్ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. పై అధికారులు తమకు విధించిన రోజువారీ టార్గెట్ను చేరుకోవడం కోసం వైద్య సిబ్బంది ఇలా నోరులేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కేటీఆర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.